న్యూజిలాండ్తో జరిగిన తొలి T20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఆదిలోనే రోహిత్ శర్మ 7 పరుగులతో నిరాశపరిచిన కేఎల్ రాహుల్ 27 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 56 పరుగులతో విధ్వంసం సృష్టించగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్తో 45 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ 2 వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు 6 పరుగుల స్వల్ప తేడాతో అవుట్ అయ్యారు. తర్వాత శివం దుబే 9 బంతుల్లో 13 స్కోరుతో అవుట్ అయినా, ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్ 29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 58 పరుగులతో విధ్వంస ఇన్నింగ్స్ తో మనీష్ పాండేతో కలిసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.